ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి ఏపీకి చేరుకోబోతున్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు పెట్టుబడుల సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో పలు అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి క్లుప్తంగా వివరించబోతున్నారంటూ సమాచారం. డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందనే తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల సదస్సు రేపు విజయవాడలో నిర్వహించనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన డిప్లొమాటిక్ అవుట్ రీచ్ పేరుతో జరిగే ఈ సదస్సులో యూకే, దక్షిణ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో సహా 35 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే సదస్సు ముఖ్య ఉద్దేశమని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, విధానాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేయనున్నట్లు వెల్లడిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి వీలుగా ఆయా దేశాలను ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెంటర్లను ఏర్పాటు చేయవలసిందిగా కోరబోతున్నారు. ఇక పెట్టుబడుల సదస్సు సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారట. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే పెట్టుబడులను ఆకర్షించడానికి దేశ విదేశాల్లో పెట్టుబడుల ప్రోత్సాహక కార్యాలయాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని, అందులో భాగంగా దేశంలోని బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే టోక్యో, సియోల్ వంటి ఎంపిక చేసిన విదేశీ రాజధానుల్లో కార్యాలయాలు నెలకొల్పనున్నారని, సిఐఐ, ఫిక్కీ వంటి సంస్థల సహకారంతో పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరపబోతున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇక అంతర్జాతీయంగా పలు రంగాల్లో పేరున్న ప్రముఖులను పిలిచి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందని అనడంలో సందేహమే లేదు. ఏది ఏమైనా తన తండ్రి పేరును నిలబెడుతూ పాలన పరంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవాలి. మరి మీరేమంటారు? ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోను అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.